తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీ బీటలు వారుతుంది అని టాక్ వినిపిస్తోంది. సొంత పార్టీలో కుమ్ములాటలతో తెలుగు తమ్ముళ్ళ అసంతృప్తి పీక్స్కి చేరుతోందట. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఓ సీనియర్ నేత కుట్రలు చేస్తున్నారని కొందరు అంటుంటే, ఎమ్మెల్యే అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారని మరో వర్గం నిప్పులు చెరుగుతోంది. అసలింతకీ ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? తెలుగుదేశం పార్టీ అధిష్టానం పట్టించుకోవట్లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి నియోజకవర్గం అంటేనే టీడీపీకి కంచుకోట అని అంటుంటారు. అలాంటి కంచుకోటలో ఇప్పుడు పార్టీలో అంతర్గత కలహాలు గ్యాడర్ని అయోమయ స్థితిలోకి నెట్టినట్టు తెలుస్తోంది. ఇద్దరు నాయకుల మధ్య వివాదాలు పార్టీ శ్రేణుల్ని ఇబ్బందికి గురిచేస్తోందని అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 2004 ఎన్నికల వరకు ఉండి నియోజకవర్గంలో టీడీపీ హవానే కొనసాగింది. 2004లో కలిదిండి అబ్బాయిరాజు ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాతపాటి సర్రాజు విజయం సాధించారు. ఆ తర్వాత ఉండి నియోజకవర్గ టీడీపీ బాధ్యతల్ని అబ్బాయిరాజు నుంచి వేటుకూరి వెంకట శివరామరాజు ఉరఫ్ కలవపూడి శివ చేతిలోకి వెళ్లాయి. తర్వాత ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ పాగా వేసింది. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనం ఉన్నప్పటికీ కలవపూడి శివ విజయం సాధించారు. ఎమ్మెల్యేగా కలవపూడి శివ తనదైన స్టైల్లో వైఎస్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టేవారని అనుకునేవారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కూడా కలవపూడి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు పార్టీని పటిష్టపరిచారని పార్టీ శ్రేణులు భావిస్తుంటాయి. ఇక 2019 ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం మంతెన రామరాజుని ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. అయినప్పటికీ కలవపూడి శివ ప్రభావం మాత్రం నియోజకవర్గంలో పదిలంగా ఉందని అనుకునేవారు. అసలు ఉండి నియోజకవర్గంలో మంతెన రామరాజు ఎవరో తెలియకపోయినా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డంతో కలవపూడి శివ సపోర్ట్ చేశాడని, ఆయన అండదండలు మెండుగా ఉండబట్టే మంతెన రామరాజు విజయం సాధ్యమైందనే టాక్ కూడా ఉంది. కాగా 2019లో కలవపూడి శివని టీడీపీ అధిష్టానం నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించింది. అయితే స్వల్ప తేడాతో కలవపూడి శివ ఓటమి చెందారు. అప్పటినుంచి మంతెన రామరాజు కలవపూడి శివ మధ్య దూరం పెరిగినట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మంతెన రామరాజు విజయం సాధించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివని పక్కన పెట్టడంతో ఉండి టీడీపీలో రెండు వర్గాలు తయారయ్యాయని తెలుస్తోంది. గెలిచిన తర్వాత మంతెన రామరాజు వైసీపీ పాలనపై ఎటువంటి విమర్శలు చేయకపోవడం వల్ల తెలుగు తమ్ముళ్లు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కలవపూడి శివ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన సర్రాజు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఆ కార్యక్రమానికి కలవపూడి శివ నిర్మోహమాటంగా నేను రాను అని చెప్పేవారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే మంతెన రామరాజు టీడీపీ నాయకుల కన్నా వైసీపీ నాయకులతోనే ఎక్కువ చనువుగా ఉంటున్నారని స్థానిక టీడీపీ నాయకులు భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ చేస్తున్న ఉద్యమాలకి కలవపూడి శివ తనదైన స్టైల్లో ఊపిరి పోసేవారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఎమ్మెల్యే మంతెనకు కలవపూడికి మధ్య వైరం పెరిగిందని, ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య కోల్డ్ వార్తో ఉండి నియోజకవర్గం టీడీపీ శ్రేణుల్లో అసహనం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీనే ముఖ్యం కాబట్టి ఉండి టీడీపీ సీటుని ఎవరికిచ్చినా వారికే తమ మద్దతుంటుందని ఇప్పటికే టీడీపీ తమ్ముళ్లు స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం గత కొద్ది కాలంగా ప్రస్తుత ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ ఇద్దరూ పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఒక వర్గానికే ఎమ్మెల్యే మంతెన ప్రాధాన్యతనిస్తున్నారని ఇప్పటికే కొన్ని ఆరోపణలుండగా, తెలుగు తమ్ముళ్లు వైసీపీలోకి వలసలు పెడుతుంటే దాన్ని అరికట్టడంలో కూడా ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని, దీనివల్ల నియోజకవర్గంలో పార్టీకి కంచుకోటైన పాలకోడేరు మండలం పూర్తిగా వైసీపీ మయమైపోయిందని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. ఇక ఇటీవల చంద్రబాబు అరెస్టు సందర్భంగా పార్టీ శ్రేణులు చేసిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ఎవరికి వారు సెపరేట్గానే కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. కాగా ఇక్కడ కూడా కలవపూడి శివ తనదైన స్టైల్లో ఉద్యమాన్ని వేడెక్కిచ్చారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అలాగే ఆక్వా రైతుల పోరాటంలో, అమరావతి రైతుల పాదయాత్రలో కలవపూడి చురుకైన పాత్ర పోషించారని అంటుంటారు. కాగా రాబోయే ఎన్నికల్లో ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా కలవపూడి శివను ఎంపిక చేయాలని ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు. కలవపూడి నిలబడితేనే వైసీపీకి విజయం కష్టమవుతుందని, మంతెన రామరాజు అభ్యర్థిగా ఉంటే టీడీపీలోనే రెండు వర్గాలు ఏర్పడతాయని స్థానిక పార్టీ క్యాడర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక
కాగా ఉండి టీడీపీ నుంచి కలవపూడి శివ అధికార పార్టీపై పోరాడినట్టు మంతెన రామరాజు పోరాడలేకపోతున్నారని, అధికార వైసీపీ తన బిజినెస్కి ఎక్కడ ఆటంకం కలిగిస్తుందో అనే సందేహంతో ఎమ్మెల్యే మంతెన వైసీపీతో స్నేహ సంబంధం కొనసాగిస్తున్నారని, వైసీపీ నాయకుల కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారని కలవపూడి వర్గం ప్రచారం చేస్తోంది. కాగా ఈ ఇరువురు నేతల కుమ్ములాటల వల్ల నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఎవరివైపు ఉండాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నట్టు సమాచారం. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తాము గెలిపించుకుంటామని తెలుగు తమ్ముళ్లు అంటుంటే, పార్టీ అధిష్టానం మాత్రం ఎవరివైపు మాట్లాడకుండా మౌనంగా ఉండడం కొంచెం అసహనానికి గురిచేస్తున్నట్టు టాక్. ఇకనైనా టీడీపీ అధిష్టానం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి ఉంచి గెలుపు గుర్రాలు ఎవరైతే వారికి సీటు కేటాయించాలని తెలుగు తమ్ముళ్లు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.